ప్రొఫెషన్ మార్చేస్తా మనం వెడ్డింగ్ ఫోటోస్ ఇస్తారా హైదరాబాదీ విలన్ అండ్ విలన్ అనాలా హీరో అనాలా అండ్ ఒక స్పెషల్ పర్సన్ అనాలా ఎందుకంటే ఈయన రీఎంట్రీ తర్వాత ఎంటైర్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టరైజేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది అండ్ ఆ లుక్ జనాలు అందరూ కూడా అది ఫాలో అవడం స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు హీరోగా ఉంది సో ఎవరు అంటే హాయ్ సార్ కాల్ మీ సర్ పటేల్ సర్ అర్థమైపోయింది కదా వెల్కమ్ సార్ హాయ్ ఎవ్రీబడి అండ్ అండ్ ఇంకొక హీరోయిన్ హీరోయిన్ నాకే చాలా చాలా సస్పెన్సింగ్ గా ఉందన్నమాట ఇది అంటే హీరోయినా లేదంటే కనుక మన జగపతి బాబు గారికి ఆపోజిటా లేదంటే జగపతి బాబు గారికి హెల్ప్ చేసే క్యారెక్టరా ఏం అర్థం కావట్లేదు అండ్ అప్పట్లో ఒకటి ఉండేవాడు సినిమాతో సూపర్ సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అయిపోయినటువంటి తన్యా హో హాయ్ తన్యా ఎలా ఉన్నావు తన్యా వెరీ గుడ్ నైస్ టు సీ యు అగైన్ అవును చాలా రోజులు అయిపోయింది అండ్ సార్ అంటే పటేల్ సార్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు మేము చాలా చాలా ఎక్సైట్ అయ్యాం బికాస్ అంటే లెజెండ్ సినిమాలో మీరు వైట్ బియర్ తో లుక్ రిలీజ్ అయినప్పుడు మేము ఎంత ఎక్సైట్ అయ్యామో అండ్ పటేల్ సార్ లో మీరు అంటే చాలా కన్ఫ్యూజన్ అనమాట లైక్ అంటే చంపుతూ ఉంటారు అండ్ కాల్ మీ సార్ అని మీరు ఫుట్ కొట్టినప్పుడు అంటే ఓకే ఈ సినిమాలో ఇంతకు ముందు ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ అంటే ఫుట్ నేలని కొట్టే స్టైల్ అది చూస్తుంటే అంటే ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ అసలు ఏంటి క్యారెక్టర్ అని చెప్పేసి సో వాట్ ఈస్ పటేల్ సార్ సార్ చాలా కష్టమైన క్వశ్చన్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రకంగా టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఒక తప్పు చేశావా అనే ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేపాటికి ఇది థ్రిల్లరా హారరా ఏంటనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది బట్ ఐ వాంట్ టు క్లారిఫై బిఫోర్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇట్ ఇస్ ఫ్యామిలీ డ్రామా నుంచి వచ్చే ఎమోషన్లు వచ్చే థ్రిల్ యాక్షన్ సో ది ఐ వాంట్ సే ద టిపికల్ సినిమాలో లాగా కాకుండా పటేల్ సార్ ఒక 60 ఏళ్ళ మనిషి ఎంతవరకు చేయగలడో ఎంతవరకు కొట్టగలడో అంతవరకే ఉంటుంది ఎంతవరకు డాన్స్ చేయగలడో అంతవరకే ఉంటుంది 1 ఇయర్ నేను ఎంత మిస్ అయ్యాను తెలుసా ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా ఇప్పుడు నాకు కూడా అస్సలు నచ్చట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు చాలా గిల్ట్గా ఉందిరా దానికి మేమేం చేయాలి మీరు నా బ్రేకప్ చేయాలి సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం ఈయన వల్లనే అవుతాయి నేను నమ్మను కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు డీటెయిల్స్ ఇవ్వు వాళ్ళే చూసుకుంటారు